మిర్యాలగూడలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు నేను మనస్ఫూర్తిగా పేరు పేరున నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మిమ్మల్ని అభినందిస్తున్నా. ఈ నియోజకవర్గంలో మీ పార్లమెంట్ సభ్యుడిగా గత 5 ఏళ్లుగా మీరు ఎన్ని బాధలు పడ్డో నేను వ్యక్తిగతంగా చూసినా. టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీ ఎమ్మెల్యే చేతుల్లో పోలీస్ యొక్క హరాస్మెంట్ తో అణచివేతో ఎంతో ఇబ్బందులకు గురైనా నిర్భయంగా పోరాడి భాస్కర్ రావుని ఇంటికి పంపించి కాంగ్రెస్ అభ్యర్థిగా బిఎల్ఆర్ ని ఎమ్మెల్యే గెలిపించిన మీ అందరికి పేరు పేరున అభినందిస్తున్నా. మీ ఎంపీగా అర్ధరాత్రి అపరాత్రి మీ ఎవరికి పోలీస్ స్టేషన్ లో కష్టాలు వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీ ఉత్తమన మీ ఎమ్మడున్నాడు. నేనెప్పుడు మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోయినా మెచ్చుకుంటా. ఏ హుజూర్ నగరు కోదాడో ఏ నల్గొండ నాగార్జునసాగర్ కి స్థానిక నాయకులు స్థానిక శాసనసభ్యులు ఎవరో ఒకరు పూర్తి స్థాయిలో చూసుకునేవాళ్ళు ఉండేవాళ్ళు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే లేకున్నా మిర్యాలలో మీరు గెలిపించిన భాస్కర్ రావు కోడ దుంకి అటు పోయిన భాస్కర్ రావు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వీర సైనికులుగా పోరాడి కాంగ్రెస్ జెండాని మోసి కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయిలో ఈ బలంగా నిలబెట్టిన మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తల మీ త్యాగం మీ చెమట మీ రక్తం వలనే మరి ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు ఎంపీ కూడా భారీ మెజార్టీతో గెలవని చెప్పి అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు వేదిక ఉన్న వాళ్ళు కానీ కింద కూర్చున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీరు చేసిన శ్రమ మీరు చేసిన త్యాగం మీ చెమట రక్తం మర్చిపోదు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విలేకరు మిత్రులు ఉన్నారని మనం చేస్తున్నా. ఎవరో ఏం చెప్పిన అన్ని అబద్ధాలు భారతదేశంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయింది ఇవాళ తిట్టడం కూడా టైం వేస్ట్. 10 ఏళ్ల పాటు అహంకారంతో అవినీతితో కళ్ళు నెత్తికక్కిన పోకడతో మీరు మేము చూసినాం ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. బిఆర్ఎస్ పార్టీని జనమే పొందబెట్టారు. వాళ్ళ గురించి మాట్లాడే అవసరం లేదు. వాళ్ళు ఏం మీటింగ్లు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా జనం మనసులో నుంచి బిఆర్ఎస్ పార్టీ తొలగిపోయింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత 100 రోజుల్లో 10 ఏళ్ళ అధికారం తర్వాత అధికారం కోల్పోయిన ఒక్క ఎలక్షన్ లో 100 రోజుల్లోనే బిఆర్ఎస్ పార్టీ కథమైపోయింది. వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడే అవసరం లేదు. పోటీ లేదు. బీజేపీ ఏదో కొత్త కొత్త నాటకాలు మొదలుపెట్టింది తెలంగాణలో. మిత్రులారా అన్నలు తమ్ముళ్ళు మనం చేస్తున్నారు. నేను పార్లమెంట్ సభ్యునిగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. పార్లమెంట్ లో విలేకరు మిత్రులు గమనించాలి, నరేంద్ర మోదీ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియని హేళన చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచిన విషయాన్ని మనం చేస్తున్నాను. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలంటే పెట్టలే, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే పెట్టలే. తెలంగాణ గిరిజన సోదరులకి ఒక కేంద్ర విశ్వవిద్యాలయం ఇవ్వాలి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలే. ఈ ఒక్క విషయం మీరు గమనించాలి. ఆంధ్రాలోనేమో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరైతుంది నిర్మాణం అవుతుంది, ఇప్పటికే క్లాసులు మొదలైనవి. తెలంగాణలో
మంజూరైన కేంద్ర విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం నామ మాత్రమే గ్రౌండ్ మీద ఉంది, పని కూడా మొదలు పాలేదు. గతంలో పార్లమెంట్ సభ్యులు మీకు చెప్తున్నా, నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా 2015 నుంచి ప్రతి సంవత్సరం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్, భారతదేశంలో రైతుల ఇన్కమ్ని రెట్టింపు చేస్తానడు. రెట్టింపు చేయకపోగా కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల రైతుల ఆదాయం తగ్గిపోయింది. ఎంఎస్పీకి కనీస మద్దతు ధరకి చట్ట పద్ధతి ఇస్తా, లీగల్ శాంక్షన్ ఇస్తా, చట్టం చేస్తా అని హామీ ఇచ్చిన బీజేపీ రైతాంగాన్ని మోసం చేసిందనే విషయాన్ని మనం చేస్తున్నా. అదేవిధంగా హౌసింగ్ ఫర్ ఆల్ అనే ప్రోగ్రామ్ పెట్టిండ్రు, అంటే అందరికీ ఇల్లు కట్టిస్తామని. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలే. హైదరాబాద్ రంగారెడ్డిలో అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీచ్ ఇన్ ఐటీఆర్ ప్రాజెక్ట్ మంజూరు చేస్తే, ఐటీఆర్ మంజూరు చేస్తే దానికి పెట్టుబడి 2.5 లక్షల కోట్లు, 50 లక్షల ఉద్యోగాలు రావాలి. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చి రద్దు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. మిత్రులారా, భారతదేశంలో బీజేపీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని చెప్పి నేను మనం చేస్తున్నా. మరోసారి బీజేపీ గెలిచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఈ విధంగా మనమైతే పూర్తి స్వేచ్ఛతో ఒక ఫ్రీ అండ్ ఫేర్ డెమోక్రసీలో బతుకుతున్నామో అది ముందు ముందు ఉండబోదు అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలని సంస్థలని విచ్ఛిన్నం చేసింది, బలహీనపరిచింది నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం మనం చేస్తున్నా. పార్లమెంట్ వ్యవస్థ బలహీనపరిచారు, మీడియా వ్యవస్థని ఒత్తిడికి తలొక్కే విధంగా చేసిండ్రు. ప్రజాస్వామ్యం కాపాడే అన్ని వ్యవస్థలకి బీజేపీ ప్రమాదకరం అని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు కొంత ఆత్మసంతృప్తి మనం చేస్తున్నా. ప్రియమైన మిర్యాలగూడ కార్యకర్తలారా, మీరు చెప్పిన ప్రతి అంశం పార్లమెంట్ లో మీకు అలంబిప్పాను. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కొంతమేరకు ఇంప్రూవ్ చేసినాం. మిర్యాలగూడలో వందే భారత్ ట్రైన్ మీ కోరిక మేరకు ఇక్కడ ఆపిచ్చిన అని చెప్పి కూడా మనం చేస్తున్నా. చాలా రైళ్లు ఇక్కడ పోయి వచ్చిపోయే రైలు అని, అంతకుముందు మిర్యాలగూడ స్టాప్ లేకుంటే మీతోని మీ స్థానిక నాయకులతో రిప్రజెంట్ చేసి మిర్యాలగూడ రైల్వేలో పెను మార్పు తీసుకొచ్చినాం. ఈరోజు నేను కరువు పడి చెప్తున్నా, తమ్ముడు ప్రియమిత్రుడు కొందూరి రఘువీరారెడ్డి గారు నాకంటే మెరుగైన పార్లమెంట్ సభ్యుడు అవుతాడని చెప్పి మనం చేస్తున్నా. ఏ విధంగానైతే ప్రతి అంశం పార్లమెంట్ లో నెరవేర్చినామో, మీకోసం పార్లమెంట్ లో పోరాటం చేసినామో, అదే విధంగా రఘువీరారెడ్డి చేస్తాడు, అతనికి మీరు భారీ మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. అదేవిధంగా మే 13వ తారీఖున పోలింగ్ ఉంది. ఏదో వచ్చినాం పోయినాం, ఏదో జానారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు వచ్చి జైజైలు కొట్టిపోయినట్టు కాదు. మీకు అప్పీల్ చేస్తున్నా, గ్రామ గ్రామాన ప్రతి మున్సిపల్ వార్డులో ఈ రోజు నుంచి మే 13న పోలింగ్ అయిపోయే వరకు కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కొన్ని మీకు మనం చేస్తున్నా. ఈరోజు పౌర సరఫరా శాఖ మంత్రిగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా ఎంఎస్పీ కంటే కనీస మద్దతు ధర కంటే తక్కువ కొనుక్కోకుండా 6,919 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ప్రారంభించినాం. మిర్యాలగూడలో బహిరంగ సభ చెప్తున్నా, ఏ వ్యాపారవేత్త గాని ఏ మిల్లర్ల గాని ఎంఎస్పీ కంటే రైతు నుంచి తక్కువ ధర కొంటే కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా నేను మనం చెప్తున్నా. అదేవిధంగా పీడిఎస్ రేషన్ బియ్యంలో
ఎవరైనా ఇల్లీగల్ వ్యాపారం అక్రమ వ్యాపారం చేస్తే శిక్ష తప్పదు అని చెప్పి పనిచేస్తున్నా. ఈరోజు మీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, మీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు కోరినట్టుగా కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అయినక్క ఇప్పుడు మంజూరు ఇవ్వడానికి వీలు లేదు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత దున్నపోతుల గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని దున్నపోతుల గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేస్తాము అని చెప్పి నేను మనం చేస్తున్నా. తామర్చెర్ల బొత్తులపాలెం ట్యాంక్ పనులు చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నా. కేశవాపురం కొండ్రపాలు ఎత్తిపోత పథకం మరి పనులు చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నా. తోపుచెర్ల శీత్యాతండ మరి ఏం అవసరం ఉంటే చేస్తామని చెప్పి మనం చేస్తున్నా. వాచ్యాతండ కూడా ఏం అవసరం ఉన్నది అవసరం చేస్తామని చెప్పి మనం చేస్తున్నా. నాతో సహా జిల్లాలో మరో మంత్రి యంగ్ అండ్ డైనమిక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎన్బి మంత్రి ఉన్నాడు. మేమిద్దరం కలిసి మిరియాలు కూడా నియోజకవర్గాన్ని రఘువీరతో కలిసి మిరియాలు కూడా నియోజకవర్గానికి ఆదర్శనీయంగా తీర్చిదిద్దామని చెప్పి ఎందుకు మాటిస్తున్నాము. తప్పనిసరిగా ఇంత అంత నేను ఫిగర్ చెప్పను, కానీ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి మా తమ్ముడు ప్రియ మిత్రుడు రఘువీరారెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ నేను సవినయంగా ప్రార్థిస్తున్నాను. నేను చివరిగా ఒక మాట, మే 13న పోలింగ్ ఉంది, ఈరోజు 16 ఎక్కువ సమయం లేదు, మనం చూస్తుంటేనే సమయం గడిచిపోతుంది. ఎవరికి వాళ్ళు మున్సిపల్ వార్డులో మున్సిపల్ స్థాయి నాయకులు, గ్రామాల్లో గ్రామస్థాయి నాయకులు సిన్సియర్ గా సీరియస్ గా మన ఓటింగ్ శాతం ఎంత పెంచగలిగితే అంతే పెంచే ప్రయత్నం చేయాలి. నేను వేదిక ఉన్న ప్రజలకి, ఇక్కడ ఉన్న నాయకుల కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మేమేదో పెద్ద లీడర్ ఉన్నాం, కానీ మేము ఊర్లు తిరిగి ఓటర్గా ఉంటే అది కుదరదు. ప్రతి బూత్ లో ఏం రిజల్ట్ వస్తుందో మేమందరం కూడా పర్యవేక్షించబోతున్నాము. మిమ్మల్ని మిర్యాడు కార్యకర్తని మనస్ఫూర్తిగా అభిమానించే మేము మాటిస్తున్నాము. ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు, మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఏ సమస్య వచ్చినా నేను జానారెడ్డి గారు వెంకటరెడ్డి గారు రవీరెడ్డి గారు మేము ఎంబడి ఉంటాం, మీ నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గం చేస్తాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అద్భుతంగా నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, ఆర్ఎండి మంత్రి వెంకటరెడ్డి గారు, నేను అందరం మంత్రులు ఒక టీమ్ గా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కని విని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతున్నాం. గతంలాగా ఒక కుటుంబమో ఒక మనిషి పాలన కాదు, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకుపోతున్నాం. ఆ దిశలోనే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో, మిర్యాల కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మీకు ఏ అవసరాలున్నా ఈ ప్రభుత్వం తీరుస్తుందని చెప్పి నేను మాటిస్తున్నా. మిత్రులారా, చివరిగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి పిఎల్ఆర్ గారికి, వేదిక ఉన్న ప్రజలందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చేస్తూ నిలుస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, అందరి చేతలే, అందరి చేతలే.